సాగర్ సంగమము అదేదో సంగమము అన్ని సినిమాలు చూసా నేను రాత్రి చూసారా పొద్దున్నే 6 గంటలకు లేచి టిఫిన్లు క్యారియర్ అన్నాలు కూరలు పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి పంపించే వాళ్ళం ఇప్పుడు మధ్యాహ్నం 2 అయినా కూడా నిద్ర లేవట్లేదు ఇంకా ఈ లాక్డౌన్ వల్ల ఎన్నెన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో ఏమో చూద్దాం పదండి అమ్మా అమ్మా లేయి 2 అయిపోయింది టైం నిద్ర వస్తుంది రాత్రంతా మేల్కొని పాత సినిమాలన్నీ చూసా ఆకలేసాను మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టవా రోజు నేనే పెట్టాలా బ్రెడ్ ఏదో ఒకటి కాల్చుకొని తినిపో నాకు నిద్ర వస్తుంది లేయమ్మా అబ్బబ్బా రాత్రి అయ్యో ఇవి కూడా తీయడం మర్చిపోయానా రాత్రి అంతా మేల్కొని 2 గంటల వరకు అమ్మ కుడి పక్క లేస్తాను ఎడం పక్క మళ్ళీ లేచినప్పటి నుంచి తిట్లు తింటూ ఉండాలి హస్బెండ్ దగ్గర చంపుకు తింటున్నారు నన్ను తినండి ఫీడ్ అవుతుంది కదా నువ్వు నిద్ర పోతా అంటే రెండు ఎట్లా తినాలా శనగపిండి లేదే వడలు అన్ని చేసుకొని తినేసినారా ఆయిల్ అంతా వేస్ట్ చేసేసారా లేదు అయిపోయింది ఇంకా నేనేం వేయాలి వడలు కనీసం మ్యాగీ అన్న ఉన్న మీ నాన్న అడుగు ఆయనే కదా 2 నెలల నుంచి వంట చేసేది అయిపోయింది మ్యాగీ ఇంకేం చేయాలి నన్ను ఎందుకు నిద్ర లేపింది నువ్వు ఎందుకు బ్రష్ చేయకుండా ఇక్కడ తింటారా 2 గంటలకు లేచినా ఇంకేం బ్రష్ చేసేది ఒకటేసారి భోజనం చేసేస్తా బ్రష్ లేదు గంట గుడ్డు లేదు చూసారా ఫోన్ చూసి నా కళ్ళు ఎలా అయిపోయినాయో ఇంతసేపు ఫోన్ చూసినాను కూడా టైం అయిపోవట్లేదు ఇక్కడ కూర్చొని చూసా అక్కడ కూర్చొని చూసా కింద కూర్చొని చూసా ఎక్కడ కూర్చొని చూసినా కూడా టైం అనేది అవ్వట్లా కళ్ళు మాత్రం బాగా పాడైపోయినాయి చూడండి జీవన్ ఫోన్ గేమ్ ఆడుకుని చాలు ఫోన్ ఇచ్చి చూడు వాకింగ్ లేదు హాలిడేస్ లాక్డౌన్ అప్పటి నుంచి చదువు లేదు సంధ్య లేదు చూడు సీట్ ఎన్నికి వచ్చింది పొట్ట ముందుకు వచ్చింది నువ్వు చూస్తావు కదా ఫోన్ ఇచ్చి వాకింగ్ చేయపో బయటకి నెలియాపో నాన్నకి చెప్పేదా ఒక్కటే ఒక 5 మినిట్స్ బయట వాకింగ్ చేసినప్పు ఫోన్ ఇచ్చేసుకో సరే వాకింగ్ చేసి వస్తే అప్పుడు ఇస్తా ఫోన్ సరే అమ్మయ్యా ఫోన్ దొరికింది
యాడికి పోతారు చెప్పు ఫస్ట్. నేనా? అదేం లేదు, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే బ్లూ డ్రెస్ వేసుకొని వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ పెట్టమన్నారు. దేవుడు ఎంతమంది చేశారు ఇలాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని, కేక్ ఛాలెంజ్ అని, ఆ ఛాలెంజ్ అని, ఈ ఛాలెంజ్ అని, ట్రెడిషనల్ ఛాలెంజ్ అని ఎంతమంది చేశారు మీలో చెప్పండి. నేనైతే ఇన్ని ఛాలెంజెస్ చేశాను లాక్డౌన్ లో. భోజనం చేస్తున్నాం, భోజనం చేయగరా రండి. మా ఇంట్లో ఈరోజు మునక్కాయ కూర, ఆలు ఫ్రై. ఇది ఎప్పుడు భోజనం అనుకుంటున్నారు? మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ ది లంచ్. ఇప్పుడు టైం ఎంత? 11 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం డిన్నర్, ఒకేసారి లంచ్ డిన్నర్ ఇప్పుడు చేస్తున్నాం. మీరు కూడా ఇలానే తింటున్నారు కదా, నాకు తెలుసు. ఇంకేం చెప్పాలి? ఇంకా మనం చెప్పు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మునక్కాయ కర్రీ, లెమన్ రైస్, ఆలు ఫ్రై. మా పాప కూడా మునక్కాయ కర్రీని అంతే. చూడండి టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడు చీకటి అయిపోయింది. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ చూపించు. ఇప్పుడే అన్నం తిన్నాం 10:30కి. ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను నేను. ఇప్పుడు ఆరేస్తారా ఎవరైనా బట్టలు? అంతే, బట్టలు అన్నీ ఆరేసేసా? ఏం చేద్దాం, లాక్డౌన్ ఎఫెక్ట్. ఇప్పుడు నిద్రపోతాను అనుకుంటున్నారా? కాదు, మిక్సీలో దోశ బ్యాటర్ వేయాల. రండి చూపిస్తా. చూడండి, మార్నింగ్ నానబెట్టాను ఇవి ఉద్దిపప్పు, దోశ చేద్దామనేసి బాగా అయిపోయినాయి మిక్సీలో. ఇప్పుడు అలా వేసి ఇలా అంటే సాల్ గ్రైండ్ అయిపోతాయి. ఇంతకి నేను ఏం దోశ వేస్తున్నాను తెలుసా? మిల్లెట్స్తో దోశ వేస్తున్నా. ఇవి అరికలో సామలో ఏంటివో నాకైతే తెలీదు, కానీ లిల్లీ అక్కకైతే బాగా తెలుసుంటాయి. లిల్లీ అక్క ఇవేంటివో చూసి చెప్పవా రేపు దోశ వేసుకోవడానికి. అమ్మయ్య ఇంకా ఈ దోశ బ్యాటర్ వేసేసి నేను నిద్రపోతా. ఈ పిండి మిక్సీ చేసేసా, ఇంకా వెళ్ళి పడుకుంటా అని అనుకుంటున్నారా? నో, నిన్న అర్ధరాత్రి 2:30 వరకు ఒక సినిమా చూశాను. ఏం సినిమా హలో? అది సిరివెన్నెల. ఆ సగం ఈరోజు చూసేసి పడుకుంటా. పొద్దున్నే టిఫిన్ టయానికి లేస్తే దోశలు వేసేది మీకు చూపిస్తాను, లేదంటే లేదు. ఓకేనా? బాయ్. అంత లాక్డౌన్ ఎఫెక్ట్, అంత ఈ లాక్డౌన్ వల్లనే, అంత ఈ లాక్డౌనే చేసింది. అంత 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 అంత